हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स ना चैनल गनका मीरू इंका सब्सक्राइब चेसुकोपोयिनट्लयिते प्लीज सब्सक्राइब फ्रेंड्स ई रोज मनं ई वीडियोलो 8 जुलाई 2022 अंटे रेपु स्टाक मार्केट ए विधंगा उंडबोतुंदी अने प्रेडिक्शन वीडियोनि मनं चूद्दां रेपु शुक्रवारं रोजु असलु ओवराल गा स्टाक मार्केट रेंडु एला उंडबोतुंदी अनेदि तेलुसुकोने मुंदुगा ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే థర్స్డే అమెరికన్ స్టాక్ మార్కెట్ నా స్టాక్ పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే ఫ్రైడే మార్నింగ్ టైము సింగపూర్ స్టాక్ మార్కెట్ ఒక మిక్స్డ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక మిక్స్డ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి మిక్స్డ్ స్టార్ట్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూసే ముందుగా సో డైలీ ఏదైతే చూస్తామో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కోసం ఫేవరింగ్ టైమింగ్స్ అంటే మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఆ రెండు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సుమారుగా ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పే ఒక మూమెంట్ ప్రెడిక్షన్ గ్రాఫ్ ఇది మనం చూడాలి అంటే సో ఒక మిక్స్డ్ స్టార్ట్ మనకి దొరికే అవకాశం ఉంది అనుకున్నాము. సో అలాంటి మిక్స్డ్ స్టార్ట్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్ టు 9:40 కూడా మన మార్కెట్ కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా కూడా దాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 9:40 నుంచి 10:40 వరకు మార్కెట్ కొంత ఇక్కడ నుంచి కొంత అప్వర్డ్స్ మూమెంట్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే 10:40 నుంచి ఇంకా ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా పైకి అప్వర్డ్స్ మూమెంట్ మార్కెట్ చూపించి మనకి కాల్ తీసుకునే పాసిబిలిటీ ఇచ్చే టైంగా కూడా దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక 11:40 నుంచి 12:40 వరకు ఏదైతే అప్వర్డ్ మూమెంట్ ఇక్కడ వరకు ఎంతైతే వచ్చిందో దాన్ని అట్లా క్యారీ చేసుకుని వెళ్ళే టైంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక 12:40 నుంచి 1:40 వరకు మన మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి పుట్ తీసుకునే పాసిబిలిటీ ఇచ్చే టైంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 1:40 నుంచి 2:40 వరకు కూడా మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి మళ్ళీ పుట్ తీసుకునే పాసిబిలిటీ ఇచ్చే టైంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక 2:40 నుంచి అప్ టు ద ఎండింగ్ అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా ఈ టైం పీరియడ్లో మాత్రం ఇది ఇక్కడ మార్కెట్ మూమెంట్ అనేది ఇది మన మార్కెట్ ట్రెండ్ మీద అలాగే న్యూస్ మీద డిపెండ్ అయ్యి మార్కెట్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. ఇక అసలు శుక్రవారం రోజు ఓవరాల్గా మన స్టాక్ మార్కెట్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే శుక్రవారం రోజున ఏవైతే సిగరెట్ కంపెనీల స్టాక్స్ ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఆల్కహాల్ బెవరేజెస్ అంటే స్పిరిట్స్ సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే స్టీల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి అప్ ట్రెండ్ చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఐటీ కంపెనీల స్టాక్స్ ఇవి గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్ ఇవి అలాగే మీడియా సెక్టర్ స్టాక్స్ ఇవి గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే శుక్రవారం రోజున ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీల స్టాక్స్ అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ ఇవి చాలా వరకు కూడా లూజింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించినవి ఇవి కూడా డౌన్ ట్రెండ్ చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే పవర్ అండ్ ఎనర్జీ ఈ సెక్టర్కి రిలేటెడ్గా ఉండే కంపెనీల స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్ చూపించే అవకాశం ఉంది.
అలాగే ఇంకా ఏవైతే గోల్డ్ అండ్ జ్యువెలరీ వీటికి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి లూజింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సీడ్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అలాగే సీ పోర్ట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి డౌన్ ట్రెండ్ చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఇవి కూడా డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సిమెంట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి కూడా డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. అలాగే ఈవెన్ ఫార్మా అండ్ హాస్పిటల్స్ సెక్టర్ స్టాక్స్ ఇవి కూడా డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే గవర్నమెంట్ బ్యాంకుల స్టాక్స్ అంటే పిఎస్యు బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ ఇవి కూడా డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది శుక్రవారం రోజున. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక యాస్ట్రలాజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.